హాయ్ అండి, రైతులందరికి నమస్కారం. నా పేరు శివ అండి. ఇప్పుడు 6th సెప్టెంబర్ అండి, రేపు వినాయక చవితి. ఇవాళ వాన అనేది బీభత్సంగా కురుస్తుందండి, ఇంకా తుఫాన్ అనేది పోలేదు, ఇంకా 2 రోజులు చెప్తున్నారు గట్టిగా. చాలామంది రైతులు కాల్ చేసి చాలా తోటలు అనేది వాడబడిపోయినాయండి, ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. నేనైతే ఒకటే చెప్తానండి, ఒక 80% పోతే ఆ 20% కూడా పీకేసి మీ దగ్గర డబ్బులుంటే నారు తెచ్చి చేసుకోండి, లేని పక్షంలో వేరే పంట చూజ్ చేసుకోండి. అంతకంటే నేను చెప్పలేనండి. లాస్ట్ ఇయర్ నాది 15 ఎకరాలు, డిసెంబర్లో బాగా పంట చేతికి వచ్చినప్పుడు పోయింది. నేను వీడియో కూడా చేశాను, మిచ్చంగ్ తుఫాన్ మింగేసిందని. ఇంకా టైం ఉంది, వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోనండి. దానికి మీరు ఖర్చు పెట్టడం అనవసరం అని నా ఉద్దేశం అండి. మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ అని ఇంకా చాలా చాలా మందులు బలం ఉందని అవన్నీ తెచ్చేయటం దండకండి. వాడెవడో చెప్పాడని ఇవన్నీ వద్దండి. ఎందుకంటే పీకి వేరే పంట వేసుకోవడం, లేకపోతే మళ్ళీ మీ దగ్గర డబ్బులు ఉంటే మిరప మొక్కలు తెచ్చి వేసుకోండి. అంతకంటే ఇంక నేను చెప్పలేనండి. ఇంతే వీడియో ఫ్రెండ్స్, ఉంటాను.